మాది చెన్నపేట భీమవరం అమ్మ. ఎవరు మీ ఎమ్మెల్యే? గ్రంథి శ్రీనివాస్ ముత్తం. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మ. అసలు మరి జగన్ వచ్చేటప్పటికి ఏమీ లేదు, సున్నా, ఏమీ లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. వచ్చిన తర్వాత ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నర్సులు, వాలంటీర్లు, నర్సులు ఎంత ఈ ఏంటి వైరస్ సోకిన వాళ్ళకి ఎంత మేలు చేశారు, ఎంత వైద్యం అందించాడు జగన్. అప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ ఏమైపోయారు? ఎవరైనా ఒకళ్ళన్న వచ్చారా? ఈయన వాలంటీర్ని, నర్సుల్ని వాళ్ళందరినీ తీసుకోవటం వల్ల ఎక్కువ విస్తారంగా వైద్యం అందింది. దాంతోపాటు పిల్లలకి చదువులకేంటి, అదే రీఎంబర్స్మెంట్ ఏంటి, ప్రతీది కూడా అమ్మఒడి ఏంటి, చాలా కార్యక్రమాలు చేశాడు జగన్. ఏమీ లేనప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటాయి, ఒక 20 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలతో ఎన్ని సరిపెడతాడో. ఈసారి ఒకసారి వచ్చాడు, చాలా అప్పుల్లో ఉన్నాడో, ఇవ్వవలసినవి అన్నీ ఇచ్చాడు, అతను అన్న మాట నెరవేర్చాడు. కాకపోతే కొన్ని పనులు ఆగిపోయి అయినప్పటికీ మళ్ళీ సార్ వచ్చాడనుకో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తాడు. అది అతని దగ్గర లేనప్పుడు అతను మాత్రం ఏం చేయగలడు? సాగింది, అవును, పూర్తిగా సాగలేదు. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం చేశారు ఏమ్మా? అది 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 గుర్తెరిగి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక ఓటు మరి జగన్కి వేయాలని మేము కోరుకుంటున్నాం. లెక్క పెట్టలేమమ్మ, మేము లెక్క పెట్టలేము. అక్కడ చూస్తే జగన్ ఎంతమంది వచ్చారో వాళ్ళకే తెలుస్తుంది. తప్పకుండా ఆ భగవంతుడు ఉన్నారు, ఆ రాయి మీద వేసిన రాయి ఏం రాయి అన్నారు, గులకరాయ. వాళ్ళ మీద వేస్తే ఏ రాయో తెలుస్తుంది. మరి ఏమ్మా గులకరాయతో వేయించుకుంటాడా, కొన్ని పోగొట్టించుకుంటాడా, ప్రాణం పోగొట్టించుకుంటాడా? రాయి వేయించుకుని మాట్లాడితే కన్నా కొంచెం బుద్ధి ఉండాలమ్మ, మాట్లాడే వాళ్ళకి కొద్దిగా జ్ఞానం కూడా ఉండాలి. సో మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ.